డీటెయిల్స్ చూస్తే మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఇదిగో తెలుపబడిన అన్ని కోర్టుల యందు 29/6/2024 తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, రాజోలు, అలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, పత్తిపాడు, అనపర్తి, రాంపచోడవరం అడ్డతీగల ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించబడనున్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ జరుగుతున్న సమయంలోనే గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా స్పెషల్ లోక్ అదాలత్ జరుపుతూ ఉన్నారు. అది 3 వరకు కూడా జరుగుతుంది. ఈ 3 వరకు ఎందుకు ఇస్తారంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసులకి ఈ జిల్లాలో ఉన్నటువంటి కేసులు ఎవరైతే పిటిషనర్స్ వాదులు ప్రతివాదులు ఉన్నారో వాళ్ళు ఢిల్లీ వెళ్లకుండా ఇక్కడి నుంచే వాళ్ళ కేసులు కూడా రాజీ చేసుకునే అవకాశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు తీసుకుంటున్నారు. జాతీయ లోక్ అదాలత్లో కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా రాజీ పడే కేసుల్ని రాజీ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా బెంచ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో రంపచోడవరం, అడ్డతీగల, పెద్దాపురం, పిఠాపురం, తుని, కాకినాడ, అమలాపురం, రాజోలు వరకు కూడా సుమారు 20 బెంచెస్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా లోకల్గా సెలెక్షన్ బెంచెస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజీ పడాల్సిన అవసరం ఏముంది అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే లోక్ అదాలత్ని కోర్టులో కేసులు చేయలేక లేకపోతే న్యాయమూర్తులు సరిగ్గా లేక కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజలు. నేను చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకున్నాను, పిచ్చాడు. అతను కోర్టులో ఒక 10 సంవత్సరాల పాటు వాయిదాలు తిరిగి అంటే మనకి లోయర్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా అనుకుంటే ఈ 10 లక్షల రూపాయల యొక్క విలువ దావా వేసిన రోజున్న దానికి అతను డిగ్రీ పొందిన నాటి రూపీ వాల్యూ అనేది 4% పడింది. మేము ఇప్పించేది ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే 10 లక్షల రూపాయలతో ఈ రాజమండ్రిలో ఒక మంచి సరైన ప్లేస్లో కనుక 1 ఎకరం కొనుక్కున్నాడు అనుకుందాం. మేము 10 సంవత్సరాల తర్వాత డిగ్రీ ఇస్తే మేము ఇచ్చేది 10 లక్షలే, అదే 10 లక్షల రూపాయలు వడ్డీ అది కూడా మేము 1 రూపాయి తగ్గించిస్తాం. మరి 10 లక్షల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఎకరం పొలం యొక్క విలువని మేము ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వం. అవకాశం ఉందండి, ఇస్తామా? మేము 10 లక్షల రూపాయలు పెట్టి కొన్న 1 ఎకరం పొలం ఇవాళ ఎంత అవుతుంది? అర్బనైజేషన్లో అది ఏమైంది? గజాల రూపంలోకి వెళ్ళిపోతుంది, గజాలు స్క్వేర్ ఫీట్లోకి వెళ్ళిపోతుంది అర్బనైజేషన్. అప్పుడు సో అదే 10 లక్షలు ఇచ్చిన రోజున ఇలాంటి లోక్ అదాలత్లో 1 సంవత్సరానికో 6 నెలలకో లేకపోతే 2 సంవత్సరాలకో 3 సంవత్సరాల లోపల రాజీ పడ్డాడు, అతనికి వడ్డీ కలిసి వస్తుంది, ఇతనికి 1 రూపాయి విలువ నిలబడుతుంది, రాజీ ఎందుకు తీసుకోవాలి? అలాగే కొన్ని విషయాల్లో ఇంటి పక్కన చిన్న చిన్న తగాదాల్లో వాటి ఏంటంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఇది ఇంటెన్షన్ అనేది ఉండదు. అట్లాంటి ఇంటెన్షన్ లేనప్పుడు గోకున లేదా అక్కడ ఉన్నటువంటి కోపంలో ఆ పక్కనున్న రాయినో లేకపోతే కర్రనో ఆ కర్ర ఉన్నదో దాన్ని పెట్టి కొట్టడమో
లేకపోతే విసర్టమ జరిగినప్పుడు తిరిగి గాయాలు వాళ్ళ మనసులో ఉండిపోయి లక్ష రూపంలో మారే అవకాశం ఉంది. అది ఇప్పుడు రేపు నిజంగానే కోర్టు నన్ను శిక్షేసింది అనుకోండి, ఖచ్చితంగా వీడు కక్ష కడతాడు. వీడివల్ల మాకు శిక్ష పడింది, మా కుటుంబానికి ఇబ్బంది కలిగింది. అలాంటి వాటి